నేతలు ఐపాక్ టీమ్ తో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భేటీ అవుతున్నారు ఎన్నికల వ్యూహాలు అభ్యర్థుల మార్పులపై చర్చించనున్నారు విపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా దిశానిర్దేశం చేయనున్నారు సిద్ధం సభలకు వస్తున్న రెస్పాన్స్ తో పాటు ఎన్నికల సభలు ఎన్నికల ప్రణాళికలపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది ఐపాక్ టీమ్ తో ఆయన భేటీ అయ్యారు ముఖ్య నేతలతో పాటు ఎన్నికల వ్యూహాలు 2024 ఎన్నికల్లో విజయం సాధించేందుకు సెకండ్ టర్మ్ సక్సెస్ అయ్యేందుకు మరోసారి ఐపాక్ తో భేటీ అవుతున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహాలు అభ్యర్థుల మార్పులపై చర్చిస్తున్నారు విపక్షాల విమర్శలు తిప్పికొట్టడం సిద్ధం సభలకొస్తున్న రెస్పాన్స్ అలాగే ఎన్నికల సభలు ఎన్నికల ప్రణాళికలపై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి ఐపాక్ టీమ్ తో భేటీకి సంబంధించి పూర్తి వివరాలను ఇచ్చడానికి మా ప్రతినిధి ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు ఎంపీ రావు సీఎం జగన్ మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించాలంటే ఏం చేయాలి దీనికి సంబంధించి ప్రధానంగా ఫోకస్ పెట్టారు కొద్దిసేపటి క్రితమే క్యాంప్ కార్యాలయంలో తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఐపాక్ టీమ్ సభ్యులతో పాటుగా పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు రాబోయే రోజుల్లో ప్రతిపక్షాల వ్యూహాలను ఏ విధంగా తిప్పికొట్టాలి అలాగే ఇప్పటికే మూడు ప్రాంతాల్లో కూడా సిద్ధం సభలు పూర్తయ్యాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలి అభ్యర్థుల ఇంకా మార్పులకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అభ్యర్థుల రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయనే దానికి సంబంధించి ఐపాక్ టీమ్ తోటి సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చిస్తున్నారు ఎప్పటికప్పుడు ఐపాక్ టీమ్ ఇచ్చేటటువంటి నివేదికల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు లేదంటే కొత్తగా ఇన్ఛార్జీల నియామకం వంటి వాటి మీద సీఎం జగన్ ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలాగే ప్రతిపక్షాలను ఏ విధంగా ఎదుర్కొనాలి అనే దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఏ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ ఉందా అనేది కూడా ఎప్పటికప్పుడు ఐపాక్ టీం నుంచి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకుంటున్నారు కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి సినారియో ఎలా ఉంది క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది మనం ఏ రకంగా ముందుకు వెళ్తే వచ్చే ఎన్నికల్లో అనుకున్నటువంటి టార్గెట్ సాధించగలము దీనికి సంబంధించి ప్రస్తుతం సీఎం జగన్ ఐపాక్ టీం సభ్యులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది పార్టీ ముఖ్య నేతలు కూడా ముఖ్యమంత్రితో పాటు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఎందుకంటే క్షేత్రస్థాయిలో అటు టీడీపీ జనసేనతో పాటుగా నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంకొక సిద్ధం సభలో ఇంకొక ప్రకటన కూడా చేశారు టీడీపీ జనసేనతో పాటుగా జాతీయ పార్టీని కూడా కలుపుకుని వెళ్ళడానికి కూడా వీరు ముందుకు వస్తున్నారు కాబట్టి వీరందరినీ కూడా తిప్పికొట్టాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న రాత్రిలో సిద్ధం సభలో ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి సో ఈ మూడు పార్టీలు కలిసి వస్తే మనం ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి ఏ విధంగా ముందుకు వెళ్తే వచ్చే ఎన్నికల్లో అనుకున్న విధంగా వైనాట్ 175 సీట్లను ఏ రకంగా మనం రీచ్ కాగలము అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది గతంలో ఐపాక్ టీం చెప్పిన విధంగానే మూడు ప్రాంతాల్లో కూడా పార్టీ కేడర్ తోటి ఈ సిద్ధం సభలు అనేవి ప్లాన్ చేశారు మూడు ప్రాంతాల్లో కూడా భీమిలి దెందులూరు అలాగే నిన్న రాప్తాడి మూడు సభలు కూడా నిర్వహించారు ఈ మూడు సభలతోటి వైసీపీ కేడర్లో పెద్ద ఎత్తున ఉత్సాహం నింపలేదు కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో ఇంకా మళ్ళీ రీజనల్ వారీగా సభలు జరపాలా లేదంటే ఎక్కడెక్కడ పార్టీ వీక్గా ఉందో అటువంటి ప్రాంతాల్లో సభలు జరపాలా ఏ రకంగా వెళ్తే ఎన్నికల వ్యూహాలు ఏ విధంగా ఉండాలి ప్రతిపక్షాలను మనం ఏ రకంగా ఎదుర్కొనగలం అనే దానికి సంబంధించేదే ఐపాక్ టీం సభ్యులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగుతుంది ఐపాక్ టీం ఇచ్చేటటువంటి నివేదికల ఆధారంగా రాబోయే రోజుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించనున్నారు.